శ్రీ గురు భ్యో నమః శుభం భూయాత్. కంప్యూటర్ వ్యాపారం చేయాలనుకుంటారు, అంటే కంప్యూటర్ హార్డ్ డిస్క్ తర్వాత అన్లోడి సాఫ్ట్వేర్స్ దానిలో ఉండే మెటీరియల్స్ ఇవన్నీ స్పేర్ పార్ట్స్ ఇది కంప్యూటర్ హార్డ్వేర్ కింద వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు అనమాట. కంప్యూటర్స్ అని అమ్ముతుంటారు, అందులో చిన్న చిన్న కంప్యూటర్స్ పెద్ద కంప్యూటర్స్ ఇంకేవో చిన్న చిన్న పాకెట్ కంప్యూటర్స్ అంటారంటే ఇవన్నీ ల్యాప్టాప్స్ అంటారు ఇవన్నీ అమ్ముతూ అందులో ఆర్థిక బలం పెంచుకోవాలనుకుంటారు. మన హైదరాబాద్లో చూస్తే ఒక కాంప్లెక్స్ మొత్తం అంతా ఈ కంప్యూటర్లు అమ్మేవాళ్ళకి కనబడతారు. వచ్చి జనాలు కొనుక్కునేవాళ్ళు ఉన్నా లేకపోతే మొత్తం కాంప్లెక్స్ అంతా అదే కనబడుతుంది. రోజంతా అయిన తర్వాత వాడు కనీసం ఒక రెండు వస్తువులు వెళ్తే కానీ వాడు జీవనం పోయించాలి కదా. వ్యాపారం అది తప్పడం ఇంకోటి చేయలేనివాడు. అందుకే ఇది అలవాటు అయిపోయింది, సాఫ్ట్వేర్ ఇది అమ్మడం అలవాటు అయిపోయినాయి. సో ఇలాగ డీలర్షిప్ తీసుకుని ఎప్పుడైతే వాళ్ళు వ్యాపారం మొదలు పెడుతుంటారో ఆ వ్యాపారంలోని డైలీ ద గ్రోత్ అంటే ద గ్రోత్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అవన్నీ అనేది రావడం చాలా అవసరం పడుతుంది. ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసామంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఖర్చులు ఉంటే అవన్నీ బయట తీయడం చాలా అవసరం పడుతుంది. ఒక కుర్రవాడు ఉంటాడు, ఒక టెక్నీషియన్ ఉంటారు, వీళ్ళందరూ సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది. సర్వీస్ ఓరియంటెడ్గా కంప్యూటర్ సేల్ చేసేవాళ్ళు ఇలా ఉంటారు. ఇక్కడ సర్వీస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఏంటంటే మనిషి మన దగ్గర రాడు, మన దగ్గర వస్తువు కూడా కొనడు, ఎంతో నమ్మకం. ఇవన్నీ ఏంటి, నమ్మకంతో కూడిన వ్యాపారాలు ఇవన్నీ. అంచేత ఇలాంటి వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో బలం పెరగాలి. ఒక చిన్న దుకాణం ఓపెన్ చేసి కంప్యూటర్ షాప్ పెట్టించాం కదా అని వ్యాపారం పెరగదు. దానికి జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంది, దాన్ని బట్టి జాతక బలం పెంచుకోగలిగితే సంతోషమే. కానీ అలా లేని పక్షంలో మన బలం పెంచుకోవాలన్నప్పుడు రెండు గ్రహాల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి. బుధుడి యొక్క బలము శుక్రుడి యొక్క బలము ఉండాలి. ఏదైనా ఏ వ్యాపారాన్ని తొమ్మిది గ్రహాలు చుట్టూ తిరుగుతుంటాయి. అంచేత ఏ బలం అని ఈ కాంబినేషన్స్లో మేము చెప్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఇది కరెక్ట్ అయిన బలం ఉండాలి. ఇక్కడ బుధుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి అంటే వ్యాపారం చేసేటప్పుడు కంప్యూటర్ వ్యాపారం వాడి జాతక రీత్యా చూసుకుని వాడి చేతులు చూసినప్పుడు అంటే ఎన్ని క్యారెట్స్ పచ్చబెట్టుకోవాలి, ఎన్ని క్యారెట్స్ బుధుడు సంబంధించి పచ్చబెట్టుకోవాలి, ఎన్ని క్యారెట్ సంబంధించిన శుక్ర సంబంధమైన వైట్ జర్కాన్ పెట్టుకోవాలి లేదా డైమండ్ పెట్టుకోవాలి అనేది మీకు విశేషంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రాగలిగితే చేసి చూసి చెప్పడం కానీ లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని రత్నాన్ని విధంగా పెట్టుకోవాలని ఉంటుందన్నమాట. దీనితోడు శనికి సంబంధించిన ఒక యంత్రాన్ని కూడా ఆ షాప్లో పెట్టుకోవడం అవసరం ఉంటుంది. అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ప్రజాదరణ ప్రజలకి ఆదరణగా ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మన దగ్గరే దొరుకుతున్న వస్తువు కూడా దొరకదు, లేకపోతే వీడి దగ్గరికి వెళ్తే కరెక్ట్ సర్వీసింగ్ ఇస్తాడు, వీడైతే కరెక్ట్ అయిన మనసు ఒక నమ్మకము ఒక విశ్వాసంతో కూడిన వ్యాపారాలు కూడా అలా జరగాలి. జరగడం ప్రజాదరణ పొందాలంటే శనీశ్వరుడు సంబంధించి శనీశ్వరుడు ప్రజాదరణ పొందించే గ్రహంగా మనం చెప్పుకుంటాం వ్యాపారంలో. సో శనీశ్వరుడు సంబంధించిన యంత్రాన్ని, బుధుడు సంబంధించిన పచ్చరత్నం, శుక్ర సంబంధించిన వైట్ జర్కాన్ ఉంగరాలు ఈ రెండు పెట్టుకుంటూ మంత్రశాస్త్రాన్ని నేను చేసుకుంటూ ముందు ఎలా ప్రయత్నం చేయాలంటే డెఫినెట్గా ఈ కంప్యూటర్ రంగంలో ఎన్ని రకాల వ్యాపారాలు చేయాలనుకో అందులో ఒక అద్భుతమైన స్థాయి వెళ్తూ నిత్యం ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియ్యాలు.